రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం 300 నుంచి 400 మధ్య ఉన్న వాయు నాణ్యత సూచి ఏకంగా 600 నుంచి 700కు పెరిగిపోయింది. దీంతో విద్యాశాఖ మంత్రి అతీషా స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని నిర్ణయించారు. నవంబర్ 10వ తేదీ వరకు ఈ రూల్ అమలు కానుంది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఆన్లైన్లోనే పాఠాలు వినాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్య అతి తీవ్రమైన దశను కూడా దాటి పెరిగిపోయింది. గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో పాటు చర్మ సంబంధమైన వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాన్ని పొల్యూషన్ జోన్గా ప్రకటించారు. రానున్న రోజుల్లో దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కాల్చితే పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో టపాసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకి పెరుగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం 300 నుంచి 400 మధ్య ఉన్న వాయు నాణ్యత సూచి ఏకంగా 600 నుంచి 700కు పెరిగిపోయింది. దీంతో విద్యాశాఖ మంత్రి అతీషా స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని నిర్ణయించారు. నవంబర్ 10వ తేదీ వరకు ఈ రూల్ అమలు కానుంది. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఆన్లైన్లోనే పాఠాలు వినాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం అతి తీవ్రతరమైన దశను కూడా దాటి పెరిగిపోతుంది. గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో పాటు చర్మ సంబంధమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతాన్ని పొల్యూషన్ జోన్గా ప్రకటించారు. రానున్న రోజుల్లో దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా కాల్చితే పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక దీపావళి పండుగ రానున్న నేపథ్యంలో టపాసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.